Then Mahesh, what is it? Mahesh? Next, one by one, I'll learn. Next one. Vinay and Mahesh. Man. Vinay. Manajan. Rahul, welcome. Harish. Mahesh. సార్ ఒకసారి సార్ దగ్గర ఒకసారి గ్రూప్ ఫోటో దిగండి సార్ దగ్గర ప్రజలందరినీ మేము ఆకర్షితులమై మన గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సారథ్యంలో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి వీటన్నిటినీ మేము దృష్టిలో ఉంచుకొని ఈరోజు టీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి పార్టీలో చేరడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మన రాష్ట్రంలో చిన్నపిల్లల నుంచి మొదలుకొని పండు ముసళ్ళ వరకు ఎవరికి ఏ రకమైన సమస్యలు ఉండకుండా ఆర్థిక సమస్యలు కానీ ఆరోగ్య సమస్యలు కానీ తర్వాత ఏ రకమైన సమస్యలు ఉండకుండా అన్ని రకాల వర్గాల ప్రజలకు అన్ని వయసుల ప్రజలకు మన కేసీఆర్ గారు చేస్తున్న మంచి పనులను దృష్టిలో ఉంచుకొని మేము టీఆర్ఎస్ పార్టీ చేరడం జరిగింది. అదేవిధంగా మన నియోజకవర్గంలో చూసుకుంటే మన గౌరవనీయులు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు అసలు మేము కళ్ళ కూడా ఊహించలేము ఇంత పెద్ద హాస్టల్ మన జగిత్యాలకు వస్తుందని తర్వాత వైద్య కళాశాల కానీ వారి సారథ్యంలో మన జగిత్యాల కూడా ఇంత తొందరలోనే ఇంత నియోజకవర్గం ఇంత తొందరగా డెవలప్ అవుతాయని మేము ఎప్పుడు కూడా ఊహించలేదు. కాబట్టి వారికి మేము జన్మతో ఉన్నప్పుడు ఉంటాము. మన నియోజకవర్గానికి వచ్చే వరకు ఎమ్మెల్యే గారు అనుక్షణం ఒక మాట చెప్పంగానే ప్రతి విషయంలో స్పందిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండు ఏ చిన్న సమస్య వచ్చినా నేనున్నా అంటూ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండడం ఈరోజు వైద్య కళాశాల ఏర్పాటు చేయడంతో యువతలో చాలా మార్పు వచ్చింది. ఇంతకుముందు హిందూ భావజాలంతో కొన్ని పార్టీలు యువతను ఆకర్షించే ప్రయత్నం చేసినాయి. కానీ హిందూ భావజాలం కాదు, మనకు కావాల్సింది అభివృద్ధి, మనం డెవలప్మెంట్ ఎలా కావాలి. వాళ్ళ యువత లోపల ఆలోచన మొదలైంది. ఇన్ని రోజులు హిందూ భావజాలంతో వాళ్ళు యువత వేరే పార్టీ వైపు ఆకర్షితులైనా ఇప్పుడు వాళ్ళకి అభివృద్ధి కావాలి. ఎలా మన ప్రభుత్వం డెవలప్మెంట్ చేస్తుంది కళ్ళ ముందట కనబడుతుంది. అది వాళ్ళు చూసి ఈరోజు పెద్ద ఎత్తున ఆలూరు గ్రామం నుంచి మన గ్రామం మన పార్టీలో జాయిన్ అవ్వడానికి వచ్చారు. అలాగే ఎమ్మెల్యే గారు ముసలి వాళ్ళకి ఏదన్నా చిన్న కష్టం ఉందా అంటే కంటి ఆపరేషన్ కావాలన్నా ఏదన్నా ఉచితంగా వారు సొంతంగా డబ్బులు పెడుతూ సేవ చేయడం మరియు మా రైకల్ మండలాన్ని ప్రతి విషయంలో ఇప్పుడు హాస్పిటల్ విషయానికి వచ్చే వరకు అక్కడ పెద్ద ఎత్తున స్టాఫ్ను పెట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం ఇంకా చాలా కార్యక్రమాలు అంటే ప్రభుత్వేతర కార్యక్రమాలు కూడా ఎమ్మెల్యే గారు ప్రోత్సహించడం ద్వారా యువతంతా ఆకర్షితులై ఈరోజు మన పార్టీలో జాయిన్ కావడం జరిగింది. దీనికి సంజయ్ అన్న గారికి మా గ్రామస్తులంతా ఇప్పటికీ రుణపడి ఉంటారు. జై సంజయ్. స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తున్నా. యువత కావచ్చు, మహిళలు కావచ్చు, రైతన్నలు, పెద్దలు, ఉద్యోగ ఉపాధ్యాయులు అందరూ కూడా గుర్తిస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే ముందంజలో ఉన్నది. ఇది మన సగర్వంగా చెప్పుకోవచ్చు. ఎవరికి చూసినా ఈ కళ్ళకు కట్టినట్టు కనబడదు. ఇవాళ మేము ధైర్యంగా చెప్పగలుగుతాం. ఒకనాడు ఇలా మన ఆలూరు గ్రామ రైతులు యువత వచ్చింది అలా తెలుసు. ఒకప్పుడు ఎన్ని బాటలు పడుతుండే, ఇవాళ ఎన్ని బాటలు పడుతున్న విషయాన్ని వాళ్ళు చూస్తుంది. ఒకనాడు ఒక చెట్టు పెట్టిన వాళ్ళు లేరు, ఉపాధి హామీలో చెట్లు పెట్టడం వీళ్ళు చూసారు. వీళ్ళ అక్క చెల్లెళ్ళు అమ్మలు బీడీ కార్మికులు ఉంటారు. ఏనాడైనా ఒక్క రూపాయి పెన్షన్ తీసుకున్న ఆడబిడ్డ ఉన్నారు. ఇవ్వాలని భారతదేశంలో ఎక్కడ ఉండదు. అట్లనే మా బీవన్ వచ్చాడు, పింఛన్ వస్తుందా అంటే వస్తుంది నాకని చెప్పిండు 2016. మరి ఈ రోజుకు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు,
వాళ్ళున్న రాష్ట్రాలల్లో మా భీమన్నా వంటి పెద్దవాళ్ళకి 2000 పింఛన్ ఇక్కడ అందిస్తున్నారు. కానీ నాకు నవ్వచ్చింది కొద్దిగానే పేపర్ చూస్తే రాత్రి టీవీ కూడా చూస్తున్నాను. పెద్దలు జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 2500 పింఛన్ చేద్దాం అని చెప్పారు. అరే 200 పింఛన్ పురాగా గెలిన వాళ్ళు ఇప్పటికీ పక్కనే ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ పార్టీ దీన్నే ఆడ 600 ఇస్తలేరు, ఈడు 2500 ఇస్తారట. ఇవాళ అన్ని పేపర్లు వచ్చింది మేము అధికారంలోకి వస్తే 2500 అవుతాం. ఈ రకంగా మభ్యం పెట్టి వీళ్ళు అటు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో బాగా వేయాలి పచ్చి అవతారాలు ఆడుకుంటూ ఇవాళ చాలా రకాలుగా ఇబ్బంది పెడతాం. ఇక్కడ మా రాజరెడ్డి అన్న వీళ్ళంతా కూడా కొంత సీనియర్ నాయకులు యువకులైనా అని గతంలో ఇప్పటికే పనిచేసాడు మా రాజన్న. అప్పుడు కూడా ఉపాధి హామీ ఉండే కాంగ్రెస్ సర్కారులో ఉపాధి హామీ ఉండే ఏదో కనకాలు వచ్చారు తప్ప ఎన్నడన్నా ఓ 1000 చెట్లు పెట్టిన రోజున ఇవాళ ఈత చెట్లకు వెళ్ళి పెడితే నీడనిచ్చే చెట్లు పలనిచ్చే చెట్లు ఉపాధి హామీలో పెడుతున్నాం. ఉపాధి హామీలో మనం వైకుంఠ ధామం పెట్టుకున్నాం, డంపింగ్ యార్డ్ చేసుకున్నాం. మరి ఇవన్నీ కూడా పైసలు ఎక్కడికి వచ్చినాయి? మనం పంపే జిఎస్టీకి వెళ్ళే మళ్ళీ అక్కడికి వెళ్ళి వచ్చేటి కాదు. మనం ప్రతి సంవత్సరం పంపే దాంట్లో 40% ఇవాళ కూడా ఇస్తలేరు. 140 ఇచ్చారు, 30 ఇస్తారు, ఇక 30 వీటాలు ఇస్తారు. దాన్ని ఉపయోగించుకుని మనసారి ఏం చేసిండు? మరి వడ్లు బాగా పడుతున్నాయి, కళ్ళాలు కట్టడం అంటే కళ్ళాలు కట్టేది మేము ఒప్పుకోము. 151 కళ్ళాలు కట్టిపించరు, కట్టిగా కట్టలేరు, కట్టిపించరు. ఆ 151 నువ్వు ప్రభుత్వం మళ్ళీ కక్కాలి మాకి. అంటే ఇప్పటికి ఇచ్చే జిఎస్టీ దాదాప దేశంలో ఎవరి ఏదంత డబ్బులు ఇస్తున్నాం కేంద్రానికి, మళ్ళీ మీ కట్టమని తొండిపెట్టి ఒక గ్రామాలకు రావాల్సిన పైసలు ఆపారు. సర్పంచ్ గారు, భాస్కర్ గారు సెక్రటరీని అడగండి, 10 నెలల పైసలు రాక నిన్న మొన్న ఏదో మనం గుర్తు చేస్తే 2 నెలలే వచ్చినాయండి. అన్ని తొండిపెట్టి 1000 కోట్లు ఇవ్వాలి. రాష్ట్ర నిధులతో నడుతున్నది ఇప్పుడు ఇంత జీతాలు. అంటే కేంద్రం పూర్తిగా వివక్ష చూపెడుతున్నది. ఇక్కడ జగిత్యాలనేమో జీవన్రెడ్డి గారు రోజు ఒక ప్రెస్ మీట్ పెట్టి రోజు ఒక తప్పుడు అసత్య ప్రచారం చేస్తున్నారు. 2500 ఎట్టిస్తారు? ఎక్కడ ఇస్తున్నారు? మరి మీరు ఏడో ఇస్తలేరు, అంతకుముందు 200 ఇచ్చారు, పక్కనే ఉంది మరి ఛత్తీస్గఢ్, వాళ్ళది ఇస్తలేరు. కాబట్టి మరి ఇంకోటి వాళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడు 20,000 ఎకరాలలో మాత్రమే పండింది. ఇవాళ ఒక్క రాయగా మండలం 18,300 ఎకరాలు, నియోజకవర్గంలో 65,000 ఎకరాలలో వదిలేదు. మరి అప్పుడు ఎందుకు వేయలేదు? అంటే ఇది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి గొప్పతనం కాదా? చెరువులన్నీ పొడకదీసి కాలువలు మంచి చేసి కరెంట్ ఇచ్చి పెట్టుబడి సాయం చేసి ఇవన్నీ చేస్తే ఈ అప్పుడప్పుడు అంటున్నారు రైతులకు కోత విధించి అంటే ఏదో అత్తుండినట విత్తున్నాడు. నేను అడుగుతున్నా, జీవరెడ్డి గారు చదువుకున్నారు, పెద్ద ఆయన పెద్దనే కదా మనందరికీ చదువుకున్నాడనే, ఇవ్వ పదవ విడతతో దగ్గర దగ్గర 70,000 కోట్ల రూపాయలు మన రైతన్నల ఖాతాలలో పడుతున్నాయి ఈ 5 ఏళ్ళ. ఈ 5 ఏళ్ళ మరి ఎవ్వి వీటిలలో ఎంత మనం కోత ఇచ్చినామో, 8,000 కోట్ల విధించినామో చెప్పాలి. 70,000 కోట్లు మనం దాదాపు ఇస్తున్నాం. మరి రేపటి నాడు మరి చెప్పాలి 70,000 కదా, 60,000 విధించినామని చెప్పండి, 50 విధించినామని చెప్పండి. ఏవో ఒకటో రెండో అబ్బా ఏవో స్కీమ్ మారితే దానికి పట్టుకొని ఏదో చెప్తే దానికి ఏం చేస్తాం? నిన్న మొన్న వారు చెప్పిందే, నిన్న కూడా మళ్ళీ చెప్పండి 2500 పింఛన్ ఎక్కడికి వెళ్తారు? నేను అడిచారు వాళ్ళు కొట్లాడుకుంటానికి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. ఆ పంచాయతీ తిరుగుతారు, వీళ్ళ పంచాయతీలు ఇంట్లో పడలేకపోయి అలా బీజేపీ పోతారు, ఈ ఆడ పంచాయతీలు పోలేదు, ఇప్పుడు వాటికి పోతుంది ఇది ఇళ్ళలో ఆడకపోవటం ఇక్కడ ఇక్కడ. మన ముఖ్యమంత్రి గారు ఒక అందరు ఏమన్నా అనుకోని ఒక బలమైన నాయకుడు ఒక దిశానిర్దేశం చేసిండే, ఒక మార్గదర్శకం చేసిండే, దాని వెనుక ఎంతో ఆలోచన ఉంటుంది, గొప్ప రాజనీతిజ్ఞుడు. అందుకే ఇవాళ ఒక్కడై ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాడు. దేశంలో విద్యారంగం కావచ్చు, వైద్య రంగం కావచ్చు, వ్యవసాయ రంగం కావచ్చు, కరెంటు రంగం కావచ్చు, ఉపాధి రంగం కావచ్చు, ఏ రంగంలో చూసినా మనమే నెంబర్1. ఏంలో చూసినా మన సర్కారు ఉద్యోగస్తులకు ఇచ్చిన జీతాలు ఎక్కడ ఉన్నాయా? మన భీమన్నలకు ఇస్తున్న పింఛన్లు ఎక్కడ ఉన్నాయా? రైతులకు 24 గంటలు ఇట్లా ఉచిత కరెంట్ ఎక్కడ ఉందా? అదేవిధంగా పెట్టుబడి సాయం ఉందా? అసలు ఇన్ని వాటి ఎక్కడ పడుతుందా అసలు దేశంలో? మరి అన్నీ కూడా ఆలోచన చేయాలి. కేంద్ర ప్రభుత్వం నిన్న మండడానికి నూకలు బయట దేశం పంపించలేదు. మన రాజరెడ్డి అన్న వాటి మన చెప్పి రైస్ మిల్ కూడా కటింగ్ అంటాడు, భద్రాం ఇక్కడ వాళ్ళు ఎందుకు కటింగ్ చేసిండ్రు?
నూకలకు డిమాండ్ ఉంది బయట దేశం పంపడానికి ఎగుమతి పనిచేసి బియ్యంకు డిమాండ్ ఉంది బయట మీరు అడుగు రైస్ మిల్లర్లు మా బీజేపీ పార్టీ రైస్ మిల్లర్లు కూడా ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు రైస్ బియ్యం ఎగుమతి చేస్తే 20% పనిచేసింది ఎంతవరకు సమంజసం కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు నీళ్లు కరెంటు లేక వాడకపోయి ఇప్పుడు మనం బండి తినాం బయట దేశాలకు పంపలేక నూనె అవన్నేమో తెచ్చుకుంటున్నాం బియ్యం పంపుదాం అంటే పనిచేసింది అదే ట్యాక్స్ వేయకపోతే రైతుకి ఇంకా 300 ఎక్కువ 2500 వచ్చు అసలు రాజరెడ్డి కూడా పని ఉండకపో ఎవరో వ్యాపారస్తులు వేసి కొనుకపోరు మరి ఈ రకంగా ఇన్ని కాదు ఇదివరకు మాజీ ప్రజాప్రతినిధి మా ముఖ్య నాయకుడు ఏంటంటే యాదవలకు రాయగర మండలం మొత్తం ఎన్ని గొర్రెలు ఇచ్చేవాడు ఇవాళ ఏం లేకుండా దగ్గర దగ్గర 12,000 గొర్రెలు ఏమో ఇచ్చిన 13,000 గొర్రెలు ఇచ్చిన 1,300 ఇచ్చారు ఎప్పుడైనా చెరువులో చేపలు వేసిందా ఇది అన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు మా యువత గమనిస్తుంది ఇప్పుడే తమ్ముడు చెప్తున్నాడు నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ చేయాలి అడగండి కాలేజీలో ఫీజు రీఎంబర్స్మెంట్ ఈ ప్రభుత్వం ఇస్తుందా లేదా మొన్న ఆ బీజేపీ పిల్లలు ధర్నా చేశారు ఫీజు రీఎంబర్స్మెంట్ గురించి ఫీజు రీఎంబర్స్మెంట్ కాలేజీకి ఇస్తారు మనకే సంబంధం 5,200 రూపాయలు పిల్లల పుస్తకాలకు ఇస్తున్నారు మిగతా కాలేజీకి ఇస్తారు మరి బీజేపీ పాలిత రాష్ట్రాలు ఇస్తుందా ప్రైవేట్ కళాశాలకు ఎక్కడ ఇస్తే చూపెట్టి మనం ఎన్ని కోట్లు ఇస్తున్నాం పక్కనే కర్ణాటక ఉంటుంది కదా ఎన్ని కోట్లు ఇస్తుంది ఎందుకంటే నేను పీజీ అక్కడే చదివాను కర్ణాటక నాకు చాలామంది మిత్రులు ఉన్నారు చాలామంది అక్కడ ఇస్తున్నారా నేను బీజేపీ అనుబంధ విద్యార్థి విభాగాన్ని నేను అడుగుతున్నా మీరు పాలించే రాష్ట్రాలల్లో ప్రైవేట్ కళాశాలలు చదివితే ఇంత ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తున్నారా తెలంగాణ ఇలా చాలామంది పిల్లలు ఉన్నారు కాబట్టి మరొకసారి గుర్తు చేస్తున్నా స్వతంత్రం వచ్చినప్పటికెళ్ళి 6 ఏళ్ళ కింద దాకా జగిత్యాల నియోజకవర్గంలో జూనియర్ కళాశాల 12 6 కంటే ఇప్పుడు లేకుండా ఇప్పుడు 6 అదనంగా వచ్చింది ఈ 6 ఏళ్ళ బీసీల పోటీ ఎస్సీల పోటీ మైనార్టీలకు 2 ఈ రాయగల కస్తూర్బా స్కూల్ కాలేజ్ అయింది జగిత్యాల కస్తూర్బా స్కూల్ కాలేజ్ అయింది ఇవన్నీ పోగా ఇప్పుడు ఎస్సీ మహిళ డిగ్రీ కళాశాల కూడా వచ్చింది జగిత్యాల 6 జూనియర్ కళాశాలలు 1 డిగ్రీ కళాశాల అది కూడా రెసిడెన్షియల్ వచ్చింది ఎంత గొప్ప విషయం చెప్పు ఏంటంటే ఎస్టీ పిల్లలకు చదువుకుంటుంది హాస్టల్ ఉంటేనే మన మండలం ఎస్టీ పిల్లలకు నడుగు తండాలకు పోయి 10th అయితే అలా హాస్టల్ కూడా పో 40-70 లక్షలు ఇచ్చిన బ్రహ్మాండమైన జాగీనే దవాఖానక అంత పెద్ద జాగ్రత్త అంటే ఈ రకంగా ఏ రంగం చూసినా తెలంగాణ రాష్ట్రం ముందట ఉన్నది ఇక అనాలని అంటారు 200 సక్క ఇయ శాతకాలు 2500 ఇస్తారట ఇక పక్క 600 ఇస్తలేరు ఇవన్నీ కూడా తప్పుదో పట్టించడానికి ఇక భారతీయ జనతా పార్టీ ఇంతకుముందు తమ్ముడు చెప్పినట్టు ఒకటే ఒకటి మతం తప్ప ఎస్ మరి అలా అంటున్నాం ఇవాళ మన ప్రభుత్వం వచ్చినాక మీరు ఒక్కసారి ఆలోచన ఏంటి మీరు రాయకల్ మండల హనుమాన్ గుడికి 59 లక్షలు పెడితే బ్రహ్మాండం పెట్టండి రామాజపేట రామాలయానికి ఇచ్చినాం కదా ఇవ్వ రేపు అయోధ్య రామాలయం కూడా పైసలు పెట్టి అయోధ్య రామాలయం కూడా అదే రకంగా పూర్వపల్లికి ఇచ్చినాం తాట్ల వైపు పెడిచాం శిబిరం పెడదానికి వస్తుంది జగిత్యాల కుట్రాశ్వర స్వామి గుడికి పులాస పోలేశ్వర స్వామి ఆలయం పులాసలు బ్రహ్మాండమైన పురాతనమైన కాకతీయ పెంపెట్ల గుడికి బీర్పూర్ గుడికి తుంగూరు గుడికి కొలువాయి గుడికి ఇట ఎప్పుడు అది ఇది గుళ్ళకి ఇచ్చారు మీరు దేనికి ఇచ్చారు ఎప్పుడు ఒకసారి కేంద్రంకి వెళ్ళి ఎన్ని గుళ్ళకి ఇచ్చారు ఒకటే ఒకటి పెట్టుకొని ఈ రకంగా ధర్మం విషయంలో కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో హిందూ ధర్మాన్ని కూడా కాపాడుతున్నాం అన్ని వర్గాలను ప్రేమిస్తాం ఇవాళ క్రిస్మస్ సందర్భంలో ఇవాళ క్రైస్తవుల దగ్గర పోయి నేను కేక్ కట్ చేసేస్తాను మనం ద్వేషించదు ఎందుకంటే 20% ఉందో ఏం కలగబడతాం కలుపుకొని పోవాలి 80-20 అని చెప్పి ముచ్చటం మొదలు పెడతారు అందుకే సమంజసం కాదు మెజార్టీ నేను కూడా హిందువునే గర్వంగా చెప్తా మరి ఫకర్సే పోతాం హిందువు అని చెప్పి ముస్లిం వాళ్ళకి అట్లా చెప్పమని చెప్తా లేదా ఇవాళ చర్చలో చెప్పమని చెప్తా కానీ యేసు ప్రభు కూడా శాంతి సేవ బోధించండి కాబట్టి అండ్ నమ్ముకున్నాం నమ్ముకుంటారు ఆ రకంగానే ఉండాలని చెప్తాం మహమ్మద్ ప్రవక్త ఏం చెప్పాడో అదే చెప్తాం దాన్నే పాటించారు కొట్లాడలు గిట్లాట్లు అద్దా చెప్తాం ఈలో కొట్లాడు మన దాంట్లోకి కూడా మొదలు పెడతాం కాబట్టి ముఖ్యంగా ఇది బీద దేశం బీద దేశంలో కావాల్సింది సంక్షేమం అభివృద్ధి సంక్షేమం అభివృద్ధి రెండు కలలాగా జోడెత్తులాగా తీసుకెళ్తున్న మన ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఈ దేశం కూడా గొప్పగా అవుతుంది భారత రాష్ట్ర సమితి కూడా ఒక క్రియాశీలక శక్తిగా ఎదుగుతుంది కేంద్రంలో ఒక క్రియాశీలక శక్తిగా ఎదిగి
మన గొప్ప రాజనీతిజ్ఞుడైన కేసీఆర్ గారి మార్గదర్శకత్వంలో నేతృత్వంలో ఈ దేశం కూడా పురోగమిస్తుందని చెప్పి ఈరోజు మీరు అందరూ కూడా నమ్మకంతో వచ్చిన యువతకు పెద్దలకు భరోసా ఇస్తూ మళ్ళీ అందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దామని చెప్పి తెలియజేస్తాను. నేను జల్దే